హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనము అమ్మవారికి 7వ రోజు నైవేద్యం సాకన్నము, అది ఎలా చేయాలో చూసేద్దాము. ఈ నైవేద్యం నేను 2011లో ఒక న్యూస్ పేపర్లో వచ్చింటే అది చూసి అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సేకరణం చేయడానికి 9 రకాల కూరగాయలు కావాలి. దానిలో బఠానీలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, బంగాళాదుంప, కామదుంప, క్యాప్సికం, వంకాయ, చిక్కుడుకాయ, అలాగే దొండకాయ కూడా తీసుకోవాలి. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మనము 1 కప్పు బియ్యం తీసుకున్నామంటే ఇవి మనం తీసుకున్న కప్పుతో 1/2 కప్పులు తీసుకోవాలన్నమాట, అంటే 3 టీ స్పూన్స్ ఒక్కొక్క రకం వెజిటబుల్ ముక్కలు తీసుకోవాలి. మనము తీసుకున్న సుగంధ దినుసుల్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఉంది కదా, ఇవన్నీ పొడి కొడితే 1.5 టీ స్పూన్ రావాలి. 1 కప్పు బియ్యానికి 1.5 టీ స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ మెత్తని పౌడర్ చేసుకోవాలి. ముందుగా మనము ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో 1 రైస్ కప్ బియ్యం యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ చక్కగా కడుక్కోవాలి. మందంగా ఉండే గిన్నె అయితే అడుగు అంటుకుంటే చక్కగా అన్నం ఉడికిపోతుంది. ఇక్కడ మనము 1 కప్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసాము, ఎందుకంటే కూరగాయ ముక్కలు కూడా ఉడకాలి కదా. తర్వాత మనము తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మామూలు గిన్నెలోనే ప్రిపేర్ చేశాను. రైస్ కుక్కర్లో కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి కదా, అందుకు గిన్నెలో ఉడికించామంటే బాగా ఉడుకుతుంది. ఈ సేకరణంలో నెయ్యి బాగానే పడుతుందండి, మనము 1 కప్పుకు 1/2 కప్పు నెయ్యి దాకా అవసరం పడుతుంది. వాళ్ళు ఇచ్చిన కొలతలు అయితే 2 కప్పులకి 1 కప్పు నెయ్యి యాడ్ చేశారు. మనము కొద్దిగా జీడిపప్పు వేయించడానికి, అలాగే మనము రెడీ చేసుకున్న పౌడర్ను కూడా వేయించుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేసామంటే ఫైనల్గా చాలా బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. శాకాన్నము అంటే అన్ని కూరగాయలు కలిపి చేసిన అన్నము అని అర్థము. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉంటే అన్నం చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. అమ్మవారికి కూరగాయలు అన్నిటితో కూడా ఒకరోజు అలంకారం చేస్తారు కదా. అన్నం 90% ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఒక బాణలు తీసుకొని నెయ్యి యాడ్ చేసి దానిలో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పుతో పాటు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా యాడ్ చేసి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నంలో ఈ 2 యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసామంటే అన్నం కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే సుగంధ ద్రవ్యాల పౌడర్ను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ సేకరణము చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. అందులో హెల్దీ కూడా, అన్ని రకాల కూరగాయలు కూడా యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ, అందులోనూ ఆవు నెయ్యితో ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఆ సుగంధ ద్రవ్యాల పౌడర్ను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇంతేనండి, అంతా ఒకసారి కలుపుకున్నామంటే సేకరణం రెడీ అయిపోయింది. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అమ్మవారికి నివేదనగా నివేదించడమే. ఎంతో ఈజీగా మనము సేకరణం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.